హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవ్ అండి. చికెన్ రెండుసార్లు శుభ్రం చేసుకొని ఒక స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టుకుందాం. ఒక స్పూన్ మిరియాల పొడి, స్పూన్ ఉప్పు మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ పెట్టుకుందాం. 20 మినిట్స్ అయిపోయిందండి. నానిపోయిన చికెన్, దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ పేస్ట్ అండి, టమాటా పేస్ట్ 1 కప్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టమాటా అండి ఇది, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆయిల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారము, పసుపు, కస్తూరి మెంతి. చికెన్ గ్రేవీ స్టార్ట్ చేసుకుని ముందుగా స్టవ్ వేసుకుందాం. గిన్నె వేడైనది, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కినండి. ఈ ఉల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు బ్రౌన్ చేసుకున్నాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బ్రౌన్ చేసుకుంటాము. కొంచెం బ్రౌన్ అయిందండి, పచ్చి వాసన పోయింది. ఐదు నిమిషాలు పెద్ద మంట మీద కొన్ని నిమిషాలు పెట్టి ఉడికించుకున్నాము. కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా 5 మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 చికెన్లోకి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు తగినంత. మంట తగ్గించి ఒక 10 నిమిషాలు, 5-10 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చుకుందాం మసాలాలన్నీ కదా. సో చూద్దామండి, ఎందుకు ఇంత మసాలాలు వేస్తున్నానంటే ఇప్పుడు అందరికీ సబ్బులు చాలా ఉన్నాయి కదండి. మళ్ళీ ఇందులోకి కొంచెం గ్రేవీ కావాలంటే పెరుగు, టమాటా పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఇన్ని మసాలాలు వేస్తున్నాను. టమాటా పేస్ట్ పెరుగుదాం. గరం మసాలా, ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్నాం. ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక 5-10 నిమిషాలు ఒక మంట తగ్గించుకొని పెట్టుకుందాము. చూద్దాము, పచ్చిమిర్చి వేసుకుందాం. కొత్తిమీర, కస్తూరి మెంతి, అంతే అండి గ్రేవీ. గ్రేవీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్టీ చికెన్ చపాతీలో కూడా బాగుంటుంది, పరాటీలో బాగుంటుంది. రేపు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు తీసుకుంటాం.